ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 18వ శుక్రవారము, పునీత క్లారమ్మ గారి స్మరణ. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనము నుండి 40వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనము నుండి 40వ వచనం వరకు. భూతకాలమును మీ పుట్టువునకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనా గలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతంకను బ్రతికియున్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరొక జాతిని తరలించుకొని వచ్చెనా? కానీ మీరు కన్నులారా చూచుచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధముతో, మహాబల సామర్థ్యముతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను గదా. ప్రభువు తప్ప మరి ఒక దేవుడు లేడని రుజువు చేయుట కొరకే అతడు ఈ కార్యములను చేసెను. మీకు ఉపదేశము చేయుట కొరకే అతడు ఆకాశము నుండి తన భాషణమును వినిపించెను. ఈ భూమి మీద అతడు మీకు తన మహా అగ్నిని చూపించెను. ఆ అగ్ని నుండి మీరు అతని వాక్కు వింటిరి. ప్రభువు మీ పితరులను ప్రేమించెను, కనుక వారి సంతానమైన మిమ్ము కూడా చేపట్టెను. స్వయముగా తన మహాశక్తితో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. మీరు బయలు వెడలి వచ్చినప్పుడు మీకంటే సంఖ్యావంతులను, శక్తిమంతులనైన జాతులను అతడ మీ ఎదుట నుండి తరిమివేసి వారి దేశములను మీకిచ్చెను. నేటికిని మీరు వానిని అనుభవించుచున్నారు, కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశమున గాని క్రింద నేల మీద గాని అతడే దేవుడు గాని మరి ఒకడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు అతని ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేల మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనము వరకు. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలయను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచు వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనిషి కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమలో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలము ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనిషి కుమారుడు రాజుగా వచ్చు దృశ్యములను చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.